జై జనసేన. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తికి నియోజకవర్గంలో శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సంస్థాగత నిర్మాణం కూడా లేని జనసేన పార్టీని చూస్ చేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరేందుకు ఒక 500 కార్లు 50 బస్సులతో మేమంతా విశాఖపట్నం జిల్లా నుంచి 300-400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరికి రావడం జరిగింది. ఇప్పుడు సేనాని పవన్ కళ్యాణ్ గారే అధ్యక్షతన ఆధ్వర్యంలో పంచకర్ల రమేష్ బాబు గారు ఇప్పుడు పార్టీలో చేరడం మా కేవలం పెందుర్తి నియోజకవర్గమే కాదు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరికీ చాలా ఉత్సాహాన్ని అందిస్తుందని, ఇలా సమస్యలపై పోరాడే వ్యక్తులందరూ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచి ఆయనతో పాటు ప్రయాణం కొనసాగించినట్టయితే సామాన్యుల సమస్యలన్నీ తప్పకుండా తీరుతాయని మేమందరం బలంగా విశ్వసిస్తూ ఆయనకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. జై జనసేన, జై హింద్. ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి ఈ పంచకర్ల రమేష్ బాబు గారు పార్టీలో చేరిక సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన నుంచి నాయకులు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఇదేంటంటే శుభపరిణామం. ఇలాగ చాలామంది మొన్న సోము గారు, ఈరోజు పంచకర్ల గారు, ఇంకా చాలామంది టీడీపీ నుంచి, జనసేన వైసీపీ నుంచి చాలామంది నాయకులు పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరిని తీసుకునే ఉద్దేశం కాకుండా అందులో మంచి అంటే ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉన్న నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడం కూడా మా జనసేనకు చాలా బలం చేకూరుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సుమారు విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు సుమారు 4400 నుంచి 500 కిలోమీటర్ల మేరకు భారీగా ఒక 500 వాహనాలతో జనాలు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. మీరు ఇప్పటికీ చూస్తూన్నారు బయట జనాలు ఉండిపోయారు, అయినా సరే కిక్కిరిసిన జనాలతో లోపలికి అందరూ వస్తున్నారు. ఈ విధంగా పార్టీలో చేరికలతో విశాఖపట్నంలో మరింత జనసేన పార్టీకి బలం చేకూరుతానని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అర్జీ లప్పలరాజు, పెందుర్తి నియోజకవర్గం, ఉమ్మడి అనకాపల్లి జిల్లా నుండి వచ్చాము. ఈరోజు పంచకర్ల రమేష్ బాబు గారు వైసీపీని వీడిని ఈరోజు జనసేన పార్టీకి రావడం చాలా శుభపరిణామం. ఆయన రావడం వల్ల విశాఖ జిల్లాకి ఒక ఊపు వచ్చింది. అలాగే ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం ఒక కేడర్ మొత్తం, వైసీపీ కేడర్ మొత్తం ఆయన పాద పరిచయాలతో ప్రజారాజులో చేసి ఉన్నారు కనుక ఆయన అక్కడ అభివృద్ధి ఫలాలు చూసి అలాగే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఖచ్చితంగా పెందుర్తి గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. అక్కడ వైసీపీకి కౌంటర్ మొదలైంది. ఇప్పటికీ అక్కడ నుండి వైసీపీ నుండి వలసలో ప్రారంభమయ్యి ఈరోజు జనసేన వైపు చూస్తున్నారు అందరూ. అలాగే విశాఖ జిల్లా అలాగే ఉత్తరాంధ్ర కూడా భారీగా ఈ వారాహి విజయయాత్ర మొదటి విడత రెండో విడత దిగ్విజయంగా ప్రారంభమయ్యి ఈరోజు దిగ్విజయంగా విజయం సాధించడం వల్ల అలాగే మిగిలిన ప్రత్యర్థి పార్టీలు వైసీపీ నుండి వలసలు రావడం జరుగుతున్నాయి. మునుముందు కూడా భారీ చేరుకలు ఉంటాయి జనసేన పార్టీలోని. 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీని మనం ప్రభుత్వంలో చూడబోతున్నాము. అలాగే బలమైన ఒక ముద్ర అయిపోతామనేసి ఈరోజు మా అధ్యక్షుల వారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు జనసేన ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏపీ ప్రజలకి కావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి సేవలో ఈ జగన్ యొక్క క్రిమినల్ పాలన నుండి అంతం మోగించాలంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఒకరు వల్లనే సాధ్యమవుతుంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని నిజాయిలు మాట్లాడుతుంటుంటే అనేక ప్రశ్నలు వరాహ విజయయాత్రలోనే అనేక సమస్యలు లేవనెత్తుతున్నారు, అనేక అవినీతి జరుగుతుందని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సమస్యలు కూడా సమాధానం చెప్పకపోవడం వల్ల చెప్పకుండా ఆయన వ్యక్తిగత విషయాలపైన ఆరోపణలు చేస్తూ రోజు పాడిందే పాట ఆడిందే ఆటగా వైసీపీ దగ్గర మ్యాటర్ లేకపోయినా సరే వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అవినీతి కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అనేక మార్గాల ద్వారా ఆయన వ్యక్తిగత విషయాలని బహిర్గతం చేస్తున్నారు. ప్రజలు కూడా చూసి నవ్వుకుంటున్నారు ఈ వైసీపీ యొక్క అరాచక పాలనని. అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంపైన మాట్లాడే మహిళలు కూడా చెదరించుకుంటున్నారు. రోజు ఇదేనా పవన్ కళ్యాణ్ గారు అడుగుతుంది ఏంటి, వీళ్ళు సమాధానం చెప్తుంది ఏంటి, జగన్కి నిజంగా పరిపాలన వాళ్ళ తండ్రిని చూసి అధికారం ఇచ్చాము, తప్పు చేశాము, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలి అని ఏపీ ప్రజలందరికీ బలంగా కోరుకుంటున్నారు. ఓడే చెప్తున్నాం ఈరోజు పంచకల్ రమేష్ బాబు పందిర్తి నియోజకవర్గంలోని
మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తాము. అక్కడ పందిర్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేసి ఆయనకు మా పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారికి అక్కడ ఎమ్మెల్యే గారిని గిఫ్ట్ కింద ఇచ్చి ఇంకా సీఎం చేసుకోవడానికి కృషి చేస్తానికి జనసైనికులుగా మేము చెప్తున్నాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే అండి, నా పేరు కళావతి కరణం. వైజాగ్ లీగల్ సెల్ అండ్ విశాఖపట్నం నుంచి వచ్చాము. ఈవేళ విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ గారు 400 కార్లు 30 బస్సులతో భారీ జనాల సందోహంతో 1000 జనాలతో మద్దతుగా మేము ఈవేళ రావడం జరిగింది. పంచకల రమేష్ గారు ప్రజారాజ్యం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం అంటే మెగాకు ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వ్యక్తి. అలాగే ప్రజారాజ్యంలో కానీ టీడీపీలో కానీ వారు 2 ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వాళ్ళ ఆయా నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధిని చూపించారు. అలాంటి వ్యక్తికి మద్దతు పలుకుతూ ఈవేళ మేము రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు జనసేన ఒక ఎత్తు, ఇప్పుడు పవన్ పంచకల రమేష్ గారు వచ్చిన తర్వాత ఒక ఎత్తు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కేవలం విశాఖే కాదు, ఉత్తరాంధ్ర జిల్లా బాధ్యత కూడా, ఉత్తరాంధ్ర బలోపేతం చేసిన బాధ్యత కూడా అప్పచెప్పారు. అది మరీ సంతోషం. ఆ తాలూకు దమ్ము ధైర్యం కూడా రమేష్ గారికి ఉందని మేము భావిస్తున్నాము. అలాగే విశాఖలోని ప్రత్యేకించి రాజధాని ఇస్తామని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం విజయసాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు, కొండల్ని దోచేసి అన్యాక్రాంతం చేసి విశాఖ అంటే సహజ సిద్ధమైన వనరులతో, సహజ సిద్ధమైన అందాలతో సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండే విశాఖ అనే క్రైమ్ ఆఫ్ విశాఖగా, రేప్స్ ఆఫ్ విశాఖగా, మర్డర్ ఆఫ్ విశాఖగా చాలా అంటే ఒకప్పుడు అలాంటి జరగాలంటే ఒక ప్రాంతాన్ని చెప్పేవారు. అలాంటిది మా విశాఖ ఎంతో సువిశాలంగా ప్రశాంతంగా ఉండే విశాఖని ఈవేళ దుర్మార్గుల దుష్టుల చేతిలో పెట్టింది వైసీపీ. కానీ ఆ వైసీపీ నుంచి రక్షించుకోవడానికి, ప్రజల అభివృద్ధి కావడానికి, అక్కడ జరిగిన అన్యాయాల్ని ఆపడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా కంకణం కట్టుకున్నారండి. దాని మీద ఎంతో పోరాటం చేసే శక్తినిచ్చారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఉన్న కొంతమంది మినిస్టర్లు కులం పేరు చెప్పుకొని, కులం పేరుతో గెలిచి కూడా ఈవేళ కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అయిన 2 అప్పుడే మైకుల మీదకి వస్తుంటారు. ఇది మీరు నిజంగా ఈ 4 మీరు మినిస్ట్రీ చేసిన, ఎమ్మెల్యే చేసిన అప్పుడు చూపించుంటే బాగుండు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సందేశం ఇచ్చేసరికి ఎలా తయారవుతారంటే ఊర కుక్కలా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పేలుతారు. మీ జ్ఞానం అంతే, మీ కుసంస్కారం అంతే. కేవలం ఆయన గెలవలేదని మాట్లాడితే మీరందరూ ఓడి వచ్చినా వాళ్ళే వైసీపీలో గెలవగానే మీరు ఇదేం కాదు. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవపోయినా ఒక్క సీట్ లేకున్నా సరే చాలామంది యువతని ప్రభావితం చేశారు. ఈవేళ కుప్పల తెప్పలుగా ఆ ఇతర పార్టీల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఊ కొడితే చాలు, ఎంతో ఉత్సాహంతో ఉరకలు పరుగులు పెడుతూ వస్తున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం వదిలి వ్యవస్థా స్వార్థం కోసం, వ్యవస్థ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేదు, వనరులు ఉన్నా సరే ఎంతో మంచి అన్నపూర్ణ లాంటి వనరులు ఉన్నా సరే ఎందుకు కొరగాకుండా పోయింది, విద్య ఉపాధి అవకాశాలు లేకుండా అవకాశం ఉన్నవాళ్ళు పొట్ట చేతి పట్టుకొని దేశాలు విదేశాలు వెళ్ళిపోతున్నారు, లేని వాళ్ళు ఆ వాలంటరీ ఇచ్చిన 5000తోనే జీవనం గడుపుతున్నారు, అలాంటి వాలంటరీ సిస్టమ్ను కూడా నిర్వీర్యం చేశారు ఆయన. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు పవన్, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గారు. పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలో ఉన్న ప్రతి తప్పుని కూడా ఎత్తి చూపుతూ ఉంటారు. ఎత్తి చూపినప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు మేలు చేకూర్చే పని ఏదైనా చేయాలి. అది చేయకపోగా మీ తప్పులు ఎత్తి చూపినందుకు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దోషాలు చేస్తున్నారు, ఇంట్లో ఆలిని అమ్మని తిడుతున్నారు. ఇది మీకు మంచిది కాదు. మీరు కూడా ప్రతి ఒక్కరు బిడ్డలు ఉన్నవాళ్ళే, మీకు అది తిరిగి మీకు కొడుతుంది, ఆ విషయం మీకు తెలుసు. ఇప్పితే మీ చీకటి భాగోతాలు, చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ చీకటి కోణాలు భాగోతాలు మాకు అనవసరం. మీరు ఈ రాజకీయం ఎలగబెడుతున్నందుకు కాస్త అయినా మార్పు తెచ్చుకొని కొద్దో గొప్ప కనీసం మీ నియోజకవర్గాల్లో మేలు కలిపి చేస్తే మంచిది. కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రం ఇప్పట్లో ఊరుకోరండి. ఒకప్పటి యువత అయితే ఇప్పటికీ చాలా చేసావు. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి చాలా వ్యక్తిగత క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని అరుపులు అరిచినా, ఎన్ని గెంతులు గెంతున్నా మీకు సాగిపోతుంది. కానీ 100 తప్పులు చేసి
ఎక్కడో దొరికిపోయిన సందంగా మీరు అంటే మీ తప్పులు అలా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి తప్పితే మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు ఈవేళ కేవలం అంటే ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ను కానీ ప్రతి సిస్టమ్ను కూడా నిర్విజయం చేశారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు కేవలం వాలంటీరీ సిస్టమ్ను పెట్టుకొని మీరు ఆటలాడుతున్నారు ఆ వాలంటీరీ సిస్టమ్ బూత్ కమిటీలాగా పనిచేసింది తప్పితే గొప్పగా ఏమీ పనిచేయలేదు అయితే కొన్ని విషయాల్లో మీరు అంటుంటారు గ్రామాల్లో కొంతమందికి చేసే సేవలు నిజమే ఆ లెక్కను చెప్తుంటే మీ ఎమ్మెల్యేల కంటే మీ మంత్రుల కంటే కూడా వాళ్ళు కొన్ని విషయాలు సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే వాళ్ళు కొద్దో గొప్ప పనిచేశారు కానీ వాళ్ళని ఆ మాత్రం బతుకు తెలివి లేకుండా వాళ్ళని ఒక పావులుగా వాడుకొని అవకాశవాద రాజకీయాలు చేస్తూ వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు ఈవేళ ఎందుకంటే ఇంటింటికి తిరిగి పర్సనల్ డేటా చౌర్యం చేస్తున్నారు ఆ డేటాను దొంగిలించి ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడము అమ్మాయిల మీద జరుగుతున్న ఆగాత్యాలకి ఆకృత్యాలకి నిదర్శనము ఎందుకంటే ఇవాళ ఒకటి రెండు కాదండి రోజు చూస్తూనే ఉన్నాం గత నాలుగేళ్ళుగా కాకపోతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీకు పొడుచుకొచ్చింది కానీ అది ప్రతి ఒక్కరికి తెలుసండి కాకపోతే ఎవరు చెప్తారో ముందు తెలియక ఆపసోపాలు పడ్డారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పేసరికి తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రతిదీ మీరు వస్తుంది మీరు ఎంత కెలిగితే అంత డేంజర్లో పడతారు ఈవేళ ప్రాసిక్యూషన్ చేయమని ఒక హైకోర్టు నుంచి పంపించగానే సరికాదండి దానికి ఇంతకు పదింతలై మీకు అన్నీ కలిపి కొడతాయి మీరు జాగ్రత్తగా ప్రజల కోసం పనిచేయట్లేదు మీ స్వార్థం కోసం పనిచేస్తారు ఇంకా 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 ఎన్నాళ్ళు ఎలా చేస్తారు కానీ ఈవేళ అభివృద్ధి జరగాలంటే ఆంధ్రాకు ఒక రాజధాని కావాలంటే జగన్ పోవాలి అని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కుల మతాల అతీతంగా మీరు మొదట్లో చెప్పారు చూడండి పార్టీలు చూడడం మతం చూడడం కులం చూడడం అలా ఈవేళ అన్నింటికీ అతీతంగా మీరు ఎప్పుడెప్పుడు పోతారా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రతి ఒక్కరు ఆశగా చూస్తున్నారండి ఎందుకంటే యువతరం భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఉద్యోగ విద్యను పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఆశయం చిత్తశుద్ధి వారి కమిట్మెంట్ని చూసి ఒకప్పుడు తిట్టిన వాళ్ళు సైతం ఆయన పంచం చేరుతున్నారంటే ఏదో చెయ్యాలి తప్పన రాష్ట్రానికి సొంత లాభం కొంత మానుకొని కాదండి మొత్తం మానుకొని మాలాంటి వీరమహిళలు చాలామంది తిరుగుతున్నాం అలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఇన్నాళ్ళు ఈ పదేళ్ళు బట్టి ఎవరైతే గట్టిగా నిలబడ్డారో వాళ్ళందరి పునాదుల మీద ఈవేళ జనసేన ఉంది ఈ పునాదులను కదిలించడం ఎవరి తరం కాదండి రాబోయేది జనసేన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూరే ప్రభుత్వం అండి జై జనసేన జై జనసేన పవన్ రావాలి పవన్ రావాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈరోజు మన పంచికల రమేష్ బాబు గారు వచ్చింది విశాఖపట్నం జిల్లా ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి జగన్ రెడ్డి జగన్ బాయ్ క్యాపిటల్గా ప్రకటించిన విశాఖపట్నం నుంచి విశాఖపట్నం అధ్యక్షుడిగా వదిలేసి ఒక స్వేచ్ఛ లేదు అక్కడ ఒక అధ్యక్షుడికే స్వేచ్ఛ లేదు అలాంటిది ఒక ఓటర్కి ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందని చెప్పి ఆయన ఈ యొక్క జనసేన పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారితో అయితేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈరోజు పంచికేల్ రమేష్ బాబు గారు లాంటి వ్యక్తి వస్తున్నారంటే ప్రజలు కూడా జనసేన వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు ఆలకిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సేవను చూసి కంపల్సరిగా జనసేన పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రానికి న్యాయం చేయగలదని అదేవిధంగా రమేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాత్రమే ఈరోజు రాష్ట్రానికి అవసరమని జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎన్ని సంవత్సరాలకి బ్యాక్ వెళ్ళిపోయామో అవన్నీ బయటకు రావాలంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగ యువత రావాలన్నా ఇవన్నీ స్త్రీలకు రక్షణ కలిగించాలన్నా ఇవన్నీ కావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారే అనే ఉద్యమంతో ఈరోజు పెందూతు నియోజకవర్గంలో మేము లాస్ట్ టైం కన్నా చాలా బలపడ్డది రమేష్ బాబు గారు రావడం వల్ల మరికొంత బలమై మేము తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి పెందూతు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచి ఆయన గిఫ్ట్గా ఇచ్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో 2024లో చూస్తానని చెప్పి మీడియాతో చేసుకుంటాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు భావజాలాలు నచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి ఉగ్గిన రామ్ అని చెప్పేసి ఎంపీటీసీ ఒక ఆయన కూడా పార్టీకి రిజైన్ చేసి ఆయన కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు అలాగే 88వ వార్డు నుంచి మన వెందుల వెంకటరమణ గారు అని చెప్పేసి ఆయన కూడా సీనియర్ నాయకుడు ఆయన కూడా ఈరోజు చేరడానికి వచ్చినారు కాబట్టి మన జగన్ గారి చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా బాగలేక వీళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీ నుంచి విడిచి జనసేన పార్టీలో చేరుతున్నారు ఇలాగే అందరికీ నమస్కారం జై జనసేన జై జై జనసేన